హాయ్ వ్యూయర్స్, మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఈరోజు నేను చూపించేది కచ్ వర్క్ టైప్లో నక్షీకాంత డిజైన్స్ని యూస్ చేసుకుని సింపుల్గా ఎలా బ్లౌజ్ అనేది మనం తయారు చేసుకోవచ్చు అనేది ఈజీ మెథడ్లో చూపించబోతున్నాను. ఈ విధంగా ఉంటుంది డ్రాయింగ్ అనేది. దాన్ని ముందుగా క్లాత్ మీద ట్రేస్ చేసుకోవాలి. ఇది హ్యాండ్స్ పార్ట్. బ్యాక్ వచ్చేసి మీకు ఫ్లవర్స్గా వేసుకోవచ్చు, లేదంటే సేమ్ ఇదే విధంగా వేసుకోవచ్చు, ఒక పువ్వైనా వేసుకోవచ్చు, అక్కడొకటి అక్కడొకటి. నేనైతే హ్యాండ్స్ పార్ట్ చూపిస్తున్నాను. మొత్తం కూడా ఇది ఫుల్ హ్యాండ్స్ టైప్లో ఉంటుంది. డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. దీన్ని నేను ఏ విధంగా స్టిచ్ చేయబోతున్నానో నేను మీకు చూపిస్తున్నాను. దీనికోసం నేను సిల్క్ థ్రెడ్ని యూస్ చేశాను. అంటే ముడి వేస్తే రెండు దారాలుగా రెండు లైన్స్గా వచ్చేటట్లుగా సిల్క్ థ్రెడ్ని తీసుకుని, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను ఫిష్ బోన్ స్టిచ్ అనేది ఏ విధంగా కుట్టుకోవాలి అనేది. దాన్ని ఆధారంగా చేసుకుని ఈరోజు నేను మీకు ఫిష్ బోన్ స్టిచ్తో ఫ్లవర్ స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. సేమ్ అందులో ఏ విధంగా క్రాస్గా కుట్టుకుంటూ మళ్ళీ బ్యాక్ నుంచి ఫ్రంట్కి, ఫ్రంట్ నుంచి బ్యాక్కి కుట్టుకుంటూ ఏ విధంగా వెళ్తామో ఇందులో కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. మీరు వీడియో చూసి క్లియర్గా చేసుకుంటే సరిపోతుంది. ఇది ఖాళీ అనేది కనపడకుండా ఉండాలి అనుకుంటే లైన్స్ అనేవి ఎక్కువగా తీసుకోండి, అప్పుడు పువ్వు యొక్క పెటల్స్ అనేవి మందంగా అనిపిస్తాయి. నాకు తెలిసినంత వరకు ఈ స్టిచ్చెస్కి ఖాళీ అనేది కనపడతా ఉంటే కొంచెం బాగుంటుంది. టూ లైన్స్ అయితే సరిపోతుంది. లేదు, నేను మామూలుగా కాటన్ థ్రెడ్తో కూడా ట్రై చేయొచ్చా అని అడిగే వాళ్ళకి ట్రై చేయొచ్చు, త్రీ లైన్స్ కానీ ఫోర్ లైన్స్ కానీ తీసుకుంటే సరిపోతుంది. ఇది అనేది కొంచెం మీకు అట్రాక్టివ్గా షైనీగా ఉంటుందని నేను ఈ కలర్ని, అంటే ఈ థ్రెడ్ని, సిల్క్ థ్రెడ్ని యూస్ చేస్తున్నాను. ఎవరైనా సరే కాటన్ థ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు. ఇలా ఫ్లవర్ మొత్తం కూడా నేను ఫిష్ బోన్ స్టిచ్నే యూస్ చేస్తున్నాను. ఎలా కుట్టాలి అనేది వీడియో చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. పెటల్స్ అన్నీ కుట్టిన తర్వాత ఫ్లవర్ అనేది ఈ విధంగా ఉంటుంది. దగ్గర దగ్గరగా కావాలి అనుకున్నవారు ఫోర్ లైన్స్గా తీసుకోండి, లేదు ఇట్లా ఉంటేనే బాగుంటుంది అనుకున్న వాళ్ళు టూ లైన్స్తో సరిపెట్టుకోవచ్చు. ఇలా ఫ్లవర్స్ అన్నీ కుట్టుకోవాలి. నేను ఇప్పుడు ఫ్లవర్కి ఫ్లవర్కి మధ్యన లైన్ అనేది ఉంది కదా, దాన్ని ఏ విధంగా కుట్టుకోవాలి అనేది, ఏం స్టిచ్ యూస్ చేశాననేది చూపించబోతున్నాను. ఇది డబుల్ చైన్ స్టిచ్ అంటారు. ముందుగా చైన్ స్టిచ్కి రింగ్గా ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా వేసుకుని, ఆ రింగిలోంచి లైన్ మనం కుట్టుకునే దానికి ఆపోజిట్లో సూది దింపాలి. సూది దింపిన తర్వాత దారాన్ని మన వైపు నుంచి సూది చుట్టూతా కూడా చుట్టి అప్పుడు సూదిని బయటికి తీయాలి. నేను చెప్పేది వీడియో చూస్తే రెండు కోయిన్సైడ్ అయ్యి మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఆ
రింగ్లోంచి మళ్ళీ వేరే ఆపోజిట్కి మన వైపు నుంచి కుట్టేవాళ్ళు ఎవరైతే ఉంటారో అటువైపు నుంచి దారాన్ని తీసి సూదిని బయటికి తీయాలి. అప్పుడు మీకు ఒక రింగ్ లాగా చైన్ లాగా ఏర్పడుతుంది. ఇదే విధంగా మొత్తం కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ రెండు మూడు చోట్ల మీకు మిస్ అయినట్టు అనిపిస్తుంది, తర్వాత క్లియర్గా కనపడుతుంది. సేమ్ అదే ప్రాసెస్, రింగులోంచి ఆపోజిట్గా సూది గుచ్చుకోవాలి. మన వైపు నుంచి దారాన్ని రింగు చుట్టూతో చుట్టుకుని చూడండి, నేను చెప్పింది క్లియర్గా కోయిన్సైడ్ అవుతుంది. తీసి మళ్ళీ రింగులోంచి కుట్టిన దానికి ఆపోజిట్గా మళ్ళీ గుచ్చుకుని మళ్ళీ యథావిధిగా మన సైడ్ నుంచి దారాన్ని తీస్తూ సూది చుట్టూతో ఒక రింగ్ లాగా చుట్టుకుని సూదిని బయటికి తీయాలి. ఈ విధంగా చేస్తే ఇది డబల్ చైన్ స్టిచ్ అంటారు. నేను ఫ్లవర్కి ఫ్లవర్కి మధ్యలో ఈ విధంగా కుట్టుకుంటూ చూపించాను, ఎందుకంటే యాక్చువల్గా అయితే కచ్ వర్క్ స్టిచ్ చేస్తారు ఇలాంటి బ్లౌజెస్లో. దగ్గర దగ్గరగా కచ్ వర్క్ లాగా అనిపిస్తుంది, ఈజీగా అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఈ స్టిచ్ అనేది మీకు చూపిస్తున్నాను. ఎవరైనా కచ్ వర్క్ వచ్చిన వాళ్ళు ఉంటే మీరు లైన్ వైజ్గా ఉండే కచ్ వర్క్ అని కుట్టుకోవచ్చు, లేదంటే ఇదైనా బాగుంటుంది, ట్రై చేయండి. నేను ఈ దీనికి ఎన్ని దారాలు తీసుకున్నా అంటే 4 అంటే 2 2 అనమాట, అంటే నాట్ ముడి వేసేసరికి 4 దారాలు వచ్చే విధంగా నేను తీసుకున్నాను. ఇది కూడా నేను సిల్క్ థ్రెడ్నే తీసుకున్నాను. కాటన్ థ్రెడ్ అనేది మీకు అంత షైనీ రాదు కాబట్టి నేను సిల్క్ థ్రెడ్ని యూస్ చేస్తున్నాను. మీ చాయిస్ని బట్టి మీరు యూస్ చేయండి. ఇది వచ్చేసి డబల్ చైన్ స్టిచ్ అంటారు. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఈజీ ఏముండదు. ఇలా లైన్స్ అన్నీ కుట్టుకున్న తర్వాత నేను కొంచెం అక్కడక్కడ వదిలేసాను దారం తక్కువగా ఉండటం వల్ల. ఇలా ఫ్లవర్స్ పెటల్స్ ఫ్లవర్స్ మధ్యలో దారాన్ని ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మధ్యలో హోల్ ఇల్లే ఉంది కదా, అక్కడ నేను మిర్రర్స్ని యూస్ చేస్తున్నాను. నేను పాత వీడియోస్లో చాలా వీడియోస్లో చూపించాను, ఒక ప్రత్యేకంగా ఒక వీడియో అనేది మిర్రర్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపించాను. కొత్తగా ఎవరైతే చూసేవారు ఉంటారో దాన్ని చూసి ట్రై చేయండి. నేను దీనికి గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ని యూస్ చేసి మిర్రర్ని కుడుతున్నాను. దీనికి మిర్రర్స్ కూడా నేను 2 లైన్స్ థ్రెడ్నే తీసుకున్నాను, అంటే ముడి వేస్తే 2 లైన్లు వచ్చే విధంగా తీసుకున్నాను అన్నమాట. చూసారుగా మిర్రర్స్ అన్నీ కూడా కుట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుంది బ్లౌజు. అక్కడ ఖాళీ ఉన్న చోట నేను దారం తక్కువ అవుతుంది మిర్రర్స్కి అన్న ఉద్దేశంతో కుట్టడం కూడా ఆపేశాను. ఇవి మొత్తం కూడా నేను సిల్క్ థ్రెడ్ని యూస్ చేశాను. చూశానుగా డబల్ చైన్ స్టిచ్తో ఏ విధంగా ఉంటుందో. మీరు ఎవరికన్నా వస్తే కనుక కచ్ వర్క్తో కుట్టుకోవచ్చు, లేదు అనేవాళ్ళు దగ్గర దగ్గరగా దూరంగా చూసేవాళ్ళకి కచ్ వర్క్ లాగా అనిపిస్తుంది. అందుకోసమని నేను ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో దీన్ని తీసుకున్నాను. ఇది హ్యాండ్స్ పార్ట్, బ్యాక్ నెక్కు వచ్చేసి మీరు అక్కడొక ఫ్లవర్ అక్కడొక ఫ్లవర్గా వేసుకోవచ్చు, లేదంటే సేమ్ ఇదే విధంగా గళ్ళలో పూలుగా పెట్టుకోవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. నేనైతే హ్యాండ్స్ పార్ట్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఏలుతో చూపించేది నేను కాటన్ థ్రెడ్తో కుట్టి చూపిస్తున్నాను.
దానికి సిల్క్ థ్రెడ్తో కుట్టిన దానికి డిఫరెన్స్ చూడండి. ఇది షైనీగా అనిపిస్తుంది, అది డల్గా అనిపిస్తుంది, లావుగా కూడా అనిపిస్తుంది. ఒకవేళ ఎవరికి ఏ చాయిస్